హే హాయ్ అండి, మా మ్యారేజ్కి మ్యారేజ్ డే ఉంది కదా, అందుకని మేము టెంపుల్కి వెళ్ళాము. అది వచ్చి కటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్ అన్నమాట. ఇది మంగళూరులో కర్ణాటక ఉందన్నమాట. ఇక్కడ వచ్చి మేము టెంపుల్లోకి వెళ్ళిపోయాము, కానీ టెంపుల్లోకి మొబైల్ అలౌ లేదు కాబట్టి నేను బెస్ట్ ఇలాగ మీకు వీడియో చూపిస్తున్నాను అంతే. నాగులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నాగులు కట్ట ఉందన్నమాట. ఇక్కడ పురాతనమైన టెంపుల్ ఉన్నట్టు, ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కర్ణాటక, ఇది మంగళూరులో ఉంటుందన్నమాట, కర్ణాటక కటిల్ అన్నమాట దుర్గా పరమేశ్వరి టెంపుల్. ఇక్కడ వచ్చి మనం చూస్తున్నాము, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసైతే ఉందన్నమాట లేడీస్కి. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చాలామంది ఇబ్బంది పడుతుంటారు, అందుకని ఇలాగ ఏర్పాటు చేశారనమాట. మనం ఇలాగే వెళ్ళిపోదాం నదిలోకి. ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కువ లేదు అనమాట, ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, జస్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ మనము చూస్తున్నాము, అక్కడ రాళ్ళు పెట్టినారు, రాళ్ళ మీద రాళ్ళు. అవి ఏంటంటే వాళ్ళ కోరికలు ఒకటి కోరుకొని ఇలా పెడతారనమాట, అవి నెరవేరుతాయని వాళ్ళకి ఆ నమ్మకం అనమాట. ఇలాగ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఏమైనా ఇస్తామని మొక్కితే వాళ్ళు ఆ మొక్కుని తీర్చుకుంటారు. అలాగైతే మనం ముందుకెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తే మనం అంతా రాళ్ళు కనిపిస్తున్నాయి, మొత్తం వాటర్ అయితే ఉంటాయంట, చాలా బాగుంటుంది నది అయితే. ఇక్కడ మనకి పై నుంచి చూస్తే ఇలా అనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామో చెప్తాను, చూద్దాము, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది, మీరు స్కిప్ చేసినారంటే మీ ఇష్టం, ఇంకా నేనైతే చెప్పలేను. బట్ మీరైతే మిస్ చేయరని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడైతే చూద్దాం ఏమేమి ఉన్నాయో, ఇలా వెళ్ళిపోదాం లోపలికి. మేము ఎక్కడ వెళ్తున్నామో ఈ వీడియోలో చూసేయండి. చూద్దామా ఏముందో. ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్పాలనుకునేది, ఇది ఏనుగు మేము వెళ్ళినప్పుడు స్నానం చేస్తుందన్నమాట. ఇలాగా పైప్తో అతను ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళు స్నానం చేయిస్తున్నారు ఏనుగుకి. మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే స్నానం చేయిస్తున్నాడు, తర్వాత అదే స్నానం చేస్తుంది, ఎలా ఉందో చూద్దాం. బాగా స్నానం చేస్తుంది, మనం కూడా చేయమేమో అంత బాగా చేస్తుంది స్నానము. ఇంత పైప్ తీసుకొని ఇంత నీట్గా చేస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి వాళ్ళు. ఇది చిన్న పిల్ల అనమాట, దంతాలు కూడా చిన్నగా ఉన్నాయి చూడండి. ఇది వచ్చి నెక్స్ట్ అయితే ఏం చేస్తుందో చూద్దాము, మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ అయిపోయింది, ఏనుగు అయితే స్నానం చేసేసింది. ఇప్పుడు మనకి వాటర్ అయితే ఇలాగ వేస్తుందని పైప్తో తీసుకొని, ఎందుకంటే అందరికీ అందరినీ వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ ఆశీర్వాదం ఇస్తుందన్నమాట ఇది.
చాలా బాగా ఉంది. ఇది చిన్న పిల్ల అండి, చిన్న దంతాలు ఉన్నాయి చూడండి, అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట ఇది చిన్నదా పెద్దదా అనేది. చిన్న ఏనుగు ఇక్కడ మనకి వాటర్ వేస్తుంది అందరి మీద, తల మీద గణేష్ ఆశీర్వాదం మనకి ఉన్నట్టు అనమాట. వాటర్ అందరి మీద తల మీద వేస్తుంది ఇలాగ పైప్తో వాటర్ తీసుకొని. అందరూ వచ్చి ఒకరొకరు వచ్చి చాలా అందరు నిలబడి ఇలాగ లైన్లో నిలబడతారు అనమాట. ఇలాగ అందరికీ వాటర్ వేస్తుంది ఇలాగా తల మీదకి, అక్కడ నుంచే వేస్తుంది అనమాట, దగ్గరికి అయితే రాదు, ఏమి భయం లేదనమాట. మరి స్నానం చేస్తుంది చూడండి, స్నానం చేస్తుంది అనమాట ఇది. ఇప్పుడైతే రెడీగా ఉన్నాము, చూద్దాం ఇంకా మరి ఏమేమి చేస్తుందో. కొంచెం ముందుకి వచ్చేస్తుంది అనమాట స్నానం చేసేసుకొని. ఇట్లాగా చూద్దాము ఏమేమి చేస్తుందో, ఇంకా మనం వెయిట్ చేద్దాము. అలాగే ముందు ఇట్లా స్నానం చేస్తూనే ఉందండి, నాకైతే ఎంతసేపు చేస్తుంది అబ్బా, మేము కూడా ఎంతసేపు చేయం కదా అని అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా ఆశీర్వాదం ఇస్తుంది చూడండి. ఇక్కడ ఇలాగా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇలాగా నీళ్ళు తల మీద వేయించుకుంటారు. ఇంకొక ఆమె వచ్చింది వేయించుకుంది అనమాట. తర్వాత దీన్ని ఏమేమి చేస్తుందో చూద్దాం. మేమైతే ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. ట్రైనింగ్ పట్టే పదా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే భోజనం చేయడానికి, ఉచిత అన్నప్రసాదం తినడానికి. భోజనానికి వెళ్ళినప్పుడు ఇలా క్యూలో వెళ్ళాలి, ఎవరు లేరు అనమాట ఎక్కువైతే, అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. నన్ను రెడీగా కూర్చున్నాము, ప్లేట్లు అనేవి వస్తున్నాయి. వాళ్ళు ఏమేమి పెడతారో చూపిస్తాను. ఈరోజు ప్రసాదం అమ్మవారి ప్రసాదం స్వీకరించడానికి ఇలా కూర్చున్నాము. ఇప్పుడైతే మనకి ప్లేట్స్ అనేవి వచ్చేసాయి, ఇంకా ప్లేట్స్ ఇస్తారనమాట. ఇలా తీసుకుని వస్తారు, దొబ్బుడు బండి టైప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చి చట్నీ వేశారు, అందరికీ వేసుకుంటూ రావాలి కదా, టైం పడుతుంది అనమాట. అంతలోపు మనం ఏం చేద్దామంటే మా నాన్నగారు ఏం చేస్తున్నాడో చూద్దాం. వచ్చి మనకి కర్రీ అనేది వేసారనమాట, అదేదో నాకు చట్నీ అనమాట. ఇలాగ వేశారు లైన్లో, ఇలా కూర్చోబెట్టి లైన్లో అందరికీ ఇలా బోనాలు వడ్డిస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చి మనకి ఏం వస్తుందో చూద్దాము. ఇక్కడ కొద్దిగా కర్రీ అంటే ఫ్రై టైప్ అనమాట, ఫ్రై అంటే ఫ్రై కాదు బట్ ఇదేదో దోసకాయ టైప్ అనమాట కర్రీ వేసినారు. నాకు ఇక్కడ కర్ణాటక కదా, నాకు ఇక్కడ ఏం భోజనాలు పెడతారో తెలియదు సరిగా, అందుకని నేను మేము చెప్పలేకున్నాను. అక్కడ రైస్ అయితే పెట్టారు. ఇంకా వచ్చి సాంబార్ రసం వేశారు. అందరికీ ఇలా వడ్డించుకుంటూ వెళ్తారు, అన్నీ వచ్చేసాయి కాబట్టి తిన్నాము. అమ్మ దీవెన ఉండాలని, ఇప్పుడు ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుందాము. అలాగే తినేస్తాము. వాటర్ అయితే ఇలాగ ఇస్తారనమాట, లాస్ట్లో వచ్చి మనకి పరమానం పెడతారనమాట, అదే స్వీట్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళే కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి అమ్మవారు అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట, మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వాటర్ కూడా ఇలా పెట్టేశారు. మేము ఆ భోజనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము.
నేను ఏదో బయటికి